ఈనాటి ధ్యానాంశము న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీములకు వచ్చి ఇలాగ సెలవిచ్చెను, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడనూ మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని గాని మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందురు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకునుటకు తమ స్వాస్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారే యెహోవా ఇశ్రాయేలుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయసు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్యపు సరిహద్దులోనున్న తిమ్నత్ సెరాహులో జనులు అతని పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయాషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. ఆ తరుము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవా నైనను ఆయన ఇశ్రాయేల కొరకు చేసిన కార్యముల నైనను ఎరుగని తరమొకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండు జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలీలను దోచుకొనిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెను గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. యెహోవా వారితో ప్రమాణము చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగు చేయుటకు యెహోవా వారికి శత్రువాయెను గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయిరి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండగా ఆయన ఇలాగు సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. గనుక నేను నియమించిన విధి అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధి అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీలను శోధించుటకై యెహోషువా చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువా చేతికి అప్పగింపకయు శీఘ్రముగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.